అంతేగాని ఒక వ్యక్తి ఒక ప్రజాస్వామ్య పద్ధతులను నమ్ముకొని ఒక సిస్టమ్ను నమ్ముకొని ఒక రాష్ట్రం కోసము మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంత పట్టుదలతో రాష్ట్రం కోసము మరి శ్రమిస్తూ ఉంటే ఈరోజు మీరు వచ్చి మీ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి, మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికి, మీ చేతగానితనం కప్పిపుచ్చుకునేదానికి, ప్రజల్లో మీకున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేదానికి లేనిపోని మీరు అభాండాలు వేస్తారా అందరి మీద? మీకు ధైర్యం ఉంటే రండి, ఛాలెంజ్ ఇది, ఓపెన్ ఛాలెంజ్ ప్రూవ్ చేయండి. ముందుకొచ్చి రా, ఎవరెవరు అలిగేషన్ తెస్తారు? ఆర్థిక శాఖ మంత్రి వర్యులు యనమల రామకృష్ణుడు గారు రండి, మీకు ఏం రాజీనామా మీరు ఇస్తారు, నా నుంచి ఏం రాజీనామా కోరుకుంటున్నారు చెప్పండి, నేను రెడీ. మీరు కనకమండలి రవీంద్ర గారు రండి, మీకు ఏ రాజీనామా ఇస్తారు, నా నుంచి ఏ రాజీనామా కోరుకుంటున్నారు రండి, నేను ఇచ్చేస్తాను. అన్నీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు రండి, నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు స్పీకర్ దగ్గరికి ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయకుంటే ఒక నిర్ణీతమైన కాలపరిమితిలో మీ రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని ఊరికి అనవసరంగా వింటారు కదా, ఉండారు కదా ప్రజలు, ఏం చెప్పినా కూడా ప్రతి ఒక్కరిని ఇట్లా నమ్మించుకుంటూ పోవచ్చు కదా అని చెప్పి దిగజారుడు రాజకీయాలు చేయడం చాలా ప్రమాదం. అసలు ఫస్ట్ బయట అండి, ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా అనవసరం. ఫండమెంటల్ రైట్, ఏ వ్యక్తి అయినా కానీ ఎవరినైనా కలుస్తాడు, ఏ వ్యక్తి అయినా కానీ ఏ వ్యవస్థనైనా కలుస్తుంది. నిజం చెప్పాలంటే ఈరోజు కూడా పిఎస్సీ చైర్మన్గా కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరునిగా నా బాధ్యత, మీ బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండే అవినీతిని అరికట్టేదానికి, ఈ రాష్ట్రంలో ఉండే దోపిడీని స్టాప్ చేసేదానికి.